హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము యాదాద్రి టెంపుల్కి వచ్చాము. ఇందులో మనం ఎక్కడ ఏమేమి ఉన్నాయి, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్ళాం, అసలు మేము ఎలా వెళ్ళాము అనేది అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా మేమైతే ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వచ్చామన్నమాట. ఇదైతే మనం కింద నుంచి గుట్ట వ్యూ అన్నమాట. మనకి ఇక్కడ వెహికల్స్లో వెళ్ళచ్చు, లేదా అక్కడ మనకి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి, బస్సులో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా నేను చూపిస్తున్నది అయితే బస్ స్టాండ్ అనమాట. గుట్టపైన మనకి బస్సు ఇక్కడ వరకు వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి మనం పైకి అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి. కార్లు కూడా ఇక్కడే పార్క్ చేయాలన్నమాట, పైకి ఎలో లేదు, ఓన్లీ ఇక్కడ వరకు అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా బస్ స్టాండ్ అనమాట. ఇంక ఇక్కడ పైన టెంపుల్ ఉంటుంది. ఇంక అక్కడికైతే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అయితే పెద్దగా రష్ ఏం లేదు, జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. వీకెండ్స్లో అయితే బాగా రష్ ఉంటుందంట. మ్యాక్సిమమ్ సాటర్డే అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగానే దర్శనం జరిగింది. చాలా బాగుంది వ్యూ కూడా. దేవుడిని కూడా మేము చాలా దగ్గర నుంచి చాలాసేపు బాగా చూసామన్నమాట, ఎందుకంటే పెద్ద రష్ లేదు కాబట్టి. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. ఇదంతా గుట్ట పైన వ్యూ అన్నమాట. నేను మ్యాక్సిమమ్ మీకు ఎంత వీలైతే అంత చూపిస్తున్నాను. ఇబ్బంది కూడా ఏం లేదండి మనకి. కారులో రావాలనుకునే వాళ్ళు కారులో కూడా రావచ్చు. కారులో వస్తే ఏంటంటే టికెట్కి 500 రూపీస్ పే చేసి రావాలి. అదే ఫ్రీగా అయితే బస్సులు చాలా ఉన్నాయి మనకి. 5 మినిట్స్కి ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కేసి వచ్చేయచ్చు. గుండు చేపించుకోవడం ఇలాంటివన్నీ అయితే కిందనే అనమాట, పైన ఏమీ ఉండవు. ఓన్లీ పైన అయితే అఫీషియల్గా మనం నీట్గా రెడీ అయ్యి వచ్చి స్వామివారిని చూసి దర్శనం చేసుకోవడమే. ఇదంతా పైన గుట్ట మీద వ్యూ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. అలానే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడైతే మనకి మొబైల్ ఎలో చేయరు దర్శనానికి. ఇక్కడ వరకు అయితే మనకి ఎలో ఉంటుంది. ఇంక ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళే ముందు అయితే కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్లో మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చాక మళ్ళీ మన ఫోన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చే ద్వారం అన్నమాట ఇది. ఇంక ఇక్కడైతే ఇలా ఉంటుంది. మొత్తానికైతే టోటల్గా యాదాద్రి టెంపుల్ అయితే చాలా 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 బాగుంది, అందరూ చూడాల్సిన ప్రదేశం అనేది నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీలో ఎంతమంది చూశారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.